వాస్తవానికి ఎన్నికలు దగ్గరైనప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు 18 గంటలు పనిచేసి 24 గంటలు పనిచేయాల్సిన సమయం ఇది. అందులో శ్రీకాకుళం జిల్లా కూడా చాలా విస్తీర్ణంగా ఉన్నటువంటి నా పార్లమెంట్ లో అన్ని గ్రామాలు తిరగాల్సినటువంటి బాధ్యత నాకు కూడా ఉంది. ఒక రోజు గాని ఒక గంట గాని ఇంకెక్కడైనా గడపాలనంటే నాకు కూడా చాలా కష్టంతో సాధ్యమైనటువంటి పని. అందులో శ్రీరామ్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి మీరు ఎలాగైనా సరే ఈ కార్యక్రమానికి రావాలనంటే ఏ కార్యక్రమం అని అడిగాను నేను. సాధారణంగా ఏ ఒక్కరైనా సరే నాకు పిలిచినప్పుడు మీరు వస్తే మాకు 4 ఓట్లు పడతాయనండి, మీరు రండి, రాజకీయంగా ఒక ప్రోగ్రామ్ పెడతామని అంటాం. కానీ శ్రీరామ్ మాత్రం దానికి భిన్నంగా చెట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెడుతున్నాము. అటువంటి రాజకీయాలకు ఎక్కడ దోమ లేకుండా ఒక మంచి ఉద్దేశంతో అక్కడ నుంచి నాకు పిలిచినందుకు, అటువంటి బ్రోకర్మైనటువంటి కార్యక్రమానికి తలపెట్టినందుకు శ్రీరామ్ కి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఆయన కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఈ సమయంలో చేయాలనంటే ఎంతో ధైర్యం కావాలి. ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా వస్తాయనేటువంటి ఆలోచన ప్రతి నాయకుడికి కూడా తిరుగుతుంది. కానీ ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి. ఇక్కడ ధర్మవరం నియోజకవర్గం గాని అనంతపురం నియోజకవర్గం గాని మా ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇంకా కక్షలు పగలు నరుక్కోవడాలు చంపుకోవడాలు అన్న విషయం కాదు. ఇక్కడ కూడా మంచితనానికి స్వీకరిస్తారు, మంచితనానికి మంచి బాట వేస్తారు. మార్పు తీసుకోవాలనే ఆలోచనతో శ్రీరామ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ముమ్మాటికి మనం అందరం కూడా తోడుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరానికి అనుగుణంగా ఇంతమంది మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఆయన చేస్తున్నటువంటి అరాచకాలను వీటన్నిటిని కూడా ఎదురిస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎదిరించలేక ధైర్యంగా ప్రజల దగ్గరికి వచ్చి ఆయనకి సమాధానం చెప్పలేక ఏం చేశాడండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఎప్పుడైనా అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారని? ఎప్పుడు కూడా లేదు. నిజం నిప్పులాగా ఆయన బ్రతికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏనాడు కూడా ఎటువంటి తప్పు చేయకుండా నిరంతరం ప్రజల కోసమే కృషి చేసినటువంటి వ్యక్తి. 73 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన ఆరోగ్యం లెక్క చేయకుండా, ఆయన తాలూకా కష్టాన్ని లెక్క చేయకుండా, ఆయన తాలూకా హోదాని కూడా లెక్క చేయకుండా అరాచకంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి 60 రోజుల వరకు సుమారు జైల్లో కూర్చోబెట్టారు. ఆయన ఎందుకని తగ్గిపోతారని, ఆయన ఎక్కడ కూడా ప్రజల్లో తిరగలేరని, ప్రజలకి ధైర్యం చెప్పలేరని, అప్పటికి కూడా ఆయన మనోనిపురంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఒక పక్కన లోకేష్ గారు వస్తున్నా, ఒక పక్కన మన నాయకులు కలుస్తున్నా, వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళారు. నేను జైల్లో ఉన్నానని కాదు, మన పార్టీని చూసుకోండి, ప్రజల్లో తిరగండి, ప్రజలకి చైతన్యవంతులు చేయండి, నా గురించి మీరెవరు కూడా బాధపడద్దు, నేను దీర్ఘోచిని కాబట్టి ధైర్యంగా నేను ఎన్ని రోజులైనా సరే నేను జైల్లో ఉంటానని గట్టిగా పట్టు పెట్టి మరి ఆ రోజు రాజమండ్రి జైల్లో కూర్చుంటే అది కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్య పరంగా కూడా సమస్యలు క్రియేట్ చేయడానికి చూశారు. ఆ ఆరోగ్య పరంగా సమస్యలు క్రియేట్ చేసిన తర్వాత మనం అందరం కూడా చూసాం ఎంత వరకు కూడా దిగజారి రాజకీయాలు చేస్తున్నారని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మేమందరం కూడా మాట్లాడితే మేమందరం కూడా అనుకున్నాం ఆయన కుటుంబం గురించి అడుగుతాడేమో, ఏ రకంగా ఉన్నారు, మా మనవడు ఎలా ఉన్నాడు, మీరందరూ ఎలా ఉన్నారని, లేకపోతే మా తాలూకా కష్టాలు ఏదో చెప్తాడేమో, జైల్లో రకంగా ఇబ్బంది పెట్టారు, నాకు ఇవన్నీ కూడా జరగలేదని. కానీ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదట అడిగింది నా రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. రాష్ట్రం మీద ఎంత అభిమానంతో ఆయన ఉన్నారో మీరందరూ కూడా గమనించండి. జాతి సంపద చంద్రబాబు నాయుడు గారు, అటువంటి సంపదని మనం రక్షించుకొని అటువంటి సంపదని మనం అందరం కూడా ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే ఈరోజు అనంతపురం జిల్లాలో సస్యశ్యామలంగా చేయడానికి అన్ని రకాలుగా ఆయన మనకి తోడ్పాటును అందిస్తాడు. ఇక్కడ మంచి నాయకులు ఎన్నుకోవాలి, ఇక్కడతో పాటు మనకి సీఎంగా కూడా ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నప్పుడే మన ప్రాంతానికి, ఆ రోజు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనంతపురంలో డిస్కషన్ ఏం జరిగేది, నీళ్ళు ఎలా వస్తున్నాయని మనం మాట్లాడుకునే వాళ్ళం, ఉద్యోగాలు ఎలా వస్తున్నాయని కియా గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఈ రోజు కియా ఎలా వెళ్ళిపోతుందో మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు ఉద్యోగాలు ఇక్కడ రాకుండా ఎలా తరిమేస్తున్నారో మనం మాట్లాడుకుంటున్నాం, నీళ్లు లేక కరువుగా వెళ్ళిపోతున్నటువంటి ఈ నేల మీద రైతులు కన్నీళ్లతో మా కరువు మండలాలుగా ప్రకటించండి అన్నటువంటి మాటలు ఈ రోజు మన మండలంలో మాట్లాడుకుంటున్నాం. తప్పితే ఎక్కడ బాగుపడుతున్నటువంటి సంగతి ఎక్కడ ఏ ప్రాంతం నుంచి కూడా రావట్లేదు. మళ్ళీ ఈ కుక్క ప్రాంతం ఎడారిగా మారకుండా సస్యశ్యామలంగా రాళ్లసీమగా ఉన్నటువంటి రాయలసీమని రత్నాల సీమగా ఆ రోజు అన్నమూరి తారక రామారావు గారు కలగన్నారు. దాని వైపు అడుగులు వేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ రోజు అదే అడుగులు లోకేష్ అందగారు కూడా వేస్తున్నారు. ధైర్యంగా తిరుగుతున్నారు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టారన్నా ఆ రోజుల్లో చూసి లోకేష్ వేరే అయి ఉంటుంది. మీరు మన పాదయాత్ర చూసినప్పుడు లోకేష్ అందరు చూసి
మన నియోజకవర్గాల్లో కార్యకర్తలు అందరూ తక్కువ సమయం ఉంది. ఇటువంటి సమయంలో మీరందరూ కూడా యాక్టివ్ గా పనిచేసి మన నాయకుల్ని మన పార్టీని మీరందరూ కూడా గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం అందరూ కూడా సాధించగలం. మన కుటుంబాలు బాగుపడతాయి, మన పల్లెలు బాగుపడతాయి అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈసారి వచ్చినప్పుడు ధర్మవరం మళ్ళీ మీరందరూ కూడా ఈసారి అధ్యక్షుడిగా పరిచయం చేశాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా పరిచయం చేస్తాం. ధర్మవరం నుంచి మీరు అసెంబ్లీకి పంపించండి. సత్యుల పిడుగుల పనిచేసేటటువంటి పవరు మన శ్రీరాము దగ్గర ఉంది. మీరు అందరూ కూడా అండగా నిలబడాలని తెలియజేసుకుంటున్నాను.